సో ఇప్పుడే రైలు ఊహించని షాక్ అయితే ఇచ్చింది. మనం చూసుకున్నట్లయితే కాచిగూడలో ఆగాల్సిన ప్రత్యేక రైలు సీతాఫల మండికి సిగ్నలింగ్ లోపం సమన్వయం లేకపోవడం అర్థం కాని పరిస్థితి. ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటన జరిగిన 3 నెలలు అక్కడ నిరలాగింది. అయినా దక్షిణ మధ్య రైల్వేలో సాంకేతిక అంశాలు సమాచార సమన్వయం వంటి అంశాల్లో గుణపాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం కాచిగూడ స్టేషన్లో ఆగిపోవాల్సిన ప్రత్యేక రైలు ఆగలేదు. ప్రయాణికులను దించకుండానే సీతాఫలం మండి స్టేషన్కు వెళ్ళిపోయింది. దీంతో ఆ రైల్లోని విద్యార్థులు ఇతర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రయాణానికి అంటే ఈ పరిణామానికి రైల్వే అధికారులే షాక్కు గురయ్యారు. చరిత్రలో ఎప్పుడూ ఎలాంటి తప్పిదాలు అయితే చూడలేదు అంటూ ఓ అధికారి అయితే వ్యాఖ్యానించారు. కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్ రైలును ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ రైల్లో కేంద్రీయ విద్యాలయాలు, రైల్వే పాఠశాల విద్యార్థులు, పాత్రికేయులు, రైల్వే అధికారులు సహా ఎంపిక చేసిన కొంతమందిని మహబూబ్నగర్ వరకు తీసుకెళ్లారు. అక్కడ దిగాక తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. గమ్యస్థలం కాచిగూడ స్టేషను, అక్కడ అందరినీ దింపాలి. కానీ ఆ రైలు కాచిగూడ ఆగలేదు. స్టేషన్ దాటాక రెడ్ సిగ్నల్ రావడంతో 6 నిమిషం ఆగింది. గ్రీన్ సిగ్నల్ రావడంతో సీతాఫల మండికి వెళ్ళి అక్కడైతే నిలిచిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా కూడా ప్లాట్ఫామ్పై పడిగాపులు కాశారు. పాఠశాలలో టీచర్లు విద్యార్థుల్ని రైలు నుంచి దింపి కాచిగూడ స్టేషన్లో ఉన్న తమ బస్సుని అక్కడికి రప్పించుకున్నారు. దాదాపు 50 నిమిషాల తర్వాత రైల్వే అధికారులు మరో ప్రత్యేక రైలును మల్కాజిగిరి నుంచి సీతాఫల మండికి పంపి అక్కడ ఉన్నవారిని అయితే కాచిగూడ స్టేషన్కు తరలించారు. సో ఈ విధంగా సో ప్రజెంటు రైలు పరిస్థితి అయితే ఈ విధంగా ఉందన్నమాట. రైలు ప్రయాణికులకు ఊహించిన షాక్ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని